ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, క్రిమిలేయర్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని బహుజన రాష్ట్ర కమిటీ మహాసభలో పలువురు వ్యక్తులు తెలిపారు. బాగ్లింగపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహుజన మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తుల వెంకన్న అధ్యక్షతన బహుజన రాష్ట్ర కమిటీ మహాసభ నిర్వహించారు. ఇక మహాసభలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఈశ్వరయ్య, గోపీనాథ్ పలువురు హాజరయ్యారు. గత 3 దశాబ్దాలుగా వీధి పోరాటాల నుంచి అత్యున్నత న్యాయస్థానాల వరకు కూడా ఎస్సీ రిజర్వేషన్ల పోరాటం కొనసాగిందని అన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల ఉద్యమానికి సాంఘీభావాన్ని ప్రకటించాల్సిన అనివార్యతను గురిచేసిందని చెప్పుకొచ్చారు. ఇక జనగణనలో కూడా కులగణన చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఇచ్చిన తీర్పు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మద్దతుగా దీన్ని వాళ్ళు ఈ మా కుల సంఘాలన్నీ కూడా, పోరాట సంఘాలన్నీ కూడా, మన వీరన్న నాయకత్వంలో పెట్టిన సంఘాలన్నీ కూడా ఫస్ట్ నుంచి కూడా మేము వర్గీకరణకు మద్దతు ఇస్తూ వస్తూనే ఉన్నాం. కిష్టమాదిగా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా మేమందరం కలిసి ఆయనకు సపోర్ట్ చేస్తూ వస్తున్నాం. ఈ రోజు కూడా ఆయనకు వచ్చిన తీర్పుని మేమందరం కూడా మద్దతిస్తున్నాం. కానీ క్రిమినల్ అనే దాన్ని పెట్టి వచ్చే అవకాశం రాకుండా దాన్ని మళ్ళీ అగ్ర కులాల చేతుల్లోకి పోయడానికి కోసం ప్రయత్నిస్తారు కాబట్టి అది కాకుండా కరెక్ట్ గా ఏ కులం వాళ్ళ ఉండే సభక కులాలన్నీ కూడా ఏ ప్రాతిపదికన ఎంత పర్సెంట్ ఉందో చూసి ఆ రకంగా వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేదానికి చూడాలని దానికి మద్దతుగా మేమందరం కూడా కలిసి వాళ్ళు వెంటుండి పనిచేస్తామని చెప్పి హైదరాబాద్ సుందర విజ్ఞాన కేంద్రంలో ఎస్సీ ఎస్టీల ఏబిసిడి వర్గీకరణ మీద రాష్ట్ర సదస్సు జరుగుతుంది. సుప్రీంకోర్టు 1 ఆగస్టు నాడు ఏబిసిడిని వర్గీకరిస్తూ తీర్పిచ్చింది. అయితే ఏబిసిడి వర్గీకరణను మేము స్వాగతిస్తున్నాము. తర్వాత దాంట్లో 2వది క్రిమిలేయర్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాము. ఏబిసిడి శాస్త్రీయంగా అమలు జరగాలంటే కులాల వారీగా జనగణన జరగాలి. అప్పుడే ఏబిసిడి ద్వారా న్యాయం జరుగుతుందని మహాసభ భావిస్తుంది. తర్వాత ఈ ఎస్టీ ఎస్సీల ఏబిసిడి ఉద్యమానికి మూల కారకుడు సిద్ధాంతకర్త మారోజు వీరన్న. మొత్తం ఇదే తెలంగాణలో ఆంధ్రలో ఎస్సీ ఎస్టీ బీసీ కుల సంఘాలని నిర్మాణం చేసి ఒక ప్రజాస్వామిక ఉద్యమంగా తీర్చిదిద్ది మారోజు వీరన్న. కాబట్టి ఏబిసిడి అనేది ఎవరి జనాభ్యంతనో వాళ్ళకంత వాట. ఇది రాజ్యాంగం స్ఫూర్తి. ఇది వీరన్న ఆ రోజుల్ని కుల సంఘాలని ఆర్నైజ్ చేసి ఈ సిద్ధాంతాన్ని బోధించడు కాబట్టి వీరన్న వారసులుగా ఏబిసిడిల్ని సమర్థిస్తూ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్ర సదస్సు జరుగుతుంది. లేకపోతే క్రిమిలేయర్ అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. అది ఆర్థిక ప్రాతిపాదికన విభజించడం అనేది చాలా డేంజర్, చాలా ప్రమాదం. అది రాజ్యాంగానికి విరుద్ధం. రిజర్వేషన్ అనేది 3000 సంవత్సరాలుగా ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్, సోషల్ బ్యాక్వర్డ్, విద్య వెనుకబడుతున్నాము, సామాజిక వివక్ష, ఈ 2 కారణాల మీద వాళ్లకు రిజర్వేషన్ అంటే రిప్రజెంటేషన్, ప్రాతినిధ్యం, భాగస్వామ్యం ఇవ్వమంటే రాజ్యాంగం అంటుంది. కానీ సుప్రీంకోర్టు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆ తీర్పులో క్రిమిలేయర్ అని చొప్పించడం మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఆ రోజు మా రోజు వీరన్న వ్యతిరేకించండు, బీసీలలో క్రిమిలేయర్ తీసుకొచ్చారు 1992లో. ఆ రోజు